నేను దీన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను, వాటర్ ఆఫ్ అంటే దీంట్లో ఫిల్టర్ చేయడానికి అవ్వట్లేదు. ఇలాగ కొద్ది కొద్దిగా తీసుకొని ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేసుకోబోతున్నాను. ఇది ఈ విధంగా తీసుకుంటున్నాను, ఈ విధంగా తీసుకొని దీన్ని స్ప్రే చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. అంటే దీంట్లోకి ఈ చెత్త కానీ ఏమీ రాదు. ఈ రాకపోవడం వలన గన్ను కూడా బాగా ఆడుద్ది, పంపు బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఇది ఇలా చేయడం జరుగుతుంది. రైతు మిత్రులకు నమస్కారం అండి. ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని. ఈరోజు నా చేలో నేను ఎర్రనల్లికి సంబంధించి, తెల్లదోమకు సంబంధించి నేను గోమూత్రము 10 లీటర్లను, ఆవు గోవు డంగు అంటే ఆవు పేడ 10 కేజీలు కలిపి 2 కేజీల బెల్లంతో ఫర్మెంటేషన్ చేసి 10 డేస్ దాంట్లో ఇంగువ ద్రావణాన్ని కలిపి, 200 గ్రాములు ఇంగువ ద్రావణాన్ని కలిపి నేను స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది బాగా నల్లికి దోమకి బాగా ఉపయోగపడిద్దని ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఈ విధంగా వాడడం వల్ల దీన్ని ఏమంటారంటే పేడ ఇంగువ గోమూత్రము, పేడ ఇంగువ ద్రావణము అంటారు దీన్ని. ఇది వాడుకోవడం వల్ల ఖర్చు తక్కువతోటి యూరియా కూడా వాడవసరం లేదు, ఖర్చు తక్కువతోటి మొక్క కూడా మంచి గ్రోతింగ్ వస్తుంది. ఈ గ్రోతింగ్తో పాటు సమానంగా పురుగు కానీ ఏదైనా కానీ ఉంటే బాగా కంట్రోల్ అవుతుంది, కనుక దీన్ని వాడుకోవడం జరుగుతుంది. నేను ఈ విధంగా వాడి దీని ఫలితాన్ని అనేది నేను మరొకసారి వాడేటప్పుడు రైతులకు చూపించుకుందామనుకుంటున్నాను. ఈ విధంగా ప్రతి రైతు కూడాను నల్లి తామర పురుగు ఉన్న పొలాల్లో వాడుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా కాయ సైజు కానీ పిండికట్టు కానీ బాగా ఉంటుంది, ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. కారణం ఏంటంటే చేను చూడండి, నా చేను మొత్తం 90% వైరసే ఉంది, కానీ నేను ఉన్నది లేదు అని మాత్రం నేను చెప్పాను. కారణం ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్టే చూపించాలి. ఇక్కడ రైతుని మోసం చేసేది కాదు, రైతుని మోసం చేస్తే నేనే మోసపోతాను. నేను ఒక రైతుగా చేస్తున్నాను కాబట్టి, నా వ్యవసాయాన్ని నేను సుభిష్టిగా చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు నా కాయను కూడా నేను 550 రూపాయల నుంచి 600 రూపాయల దాకా కేజీ కాయలు మార్కెట్లో అమ్ముకోవడానికి అమ్ముకోగలుగుతున్నాను. కారణం ఏంటంటే నేచురల్ ఫార్మింగ్ అనేది నేను చేస్తున్నాను కాబట్టి, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాను.